హైదరాబాద్ యూఎస్ఎఫ్ కూడా స్టేడియంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో హైదరాబాద్లో అగ్రభాగాన నిలిచిన ఎమ్మెల్యే గోపినాథ్కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పెన్షన్లకు కేవలం 200 కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తోంది, అందరికీ 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని కేటీఆర్ అన్నారు. గతంలో ఎండాకాలం వస్తే జలమండలి కార్యాలయం ముందు ప్రదర్శనలు జరిగేవని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుల పొలాలు పచ్చగా అవుతుంటే కాంగ్రెస్ నేతల కళ్ళు ఎర్రబడుతున్నాయన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. దేశంలో పార్టీ పరిస్థితి ఏంటో కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలని సూచించారు. బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు అందరికంటే నగరంలో ముందుగా పూర్తి చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా హైదరాబాద్ జిల్లాలోనే అగ్రభాగాన నిలిచిన మీ అభిమాన నాయకుడు, గౌరవ శాసనసభ్యులు, మీ జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారికి ముందుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. డిసెంబర్ 2018లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయనైతేనే తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు పోతుందనే ఉద్దేశంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలైతేనేమి రాష్ట్రంలోని దాదాపు 90 నియోజకవర్గాల్లో అంటే 75% సీట్లు 50% ఓట్లు ఇచ్చి చరిత్రలో ఎన్నడూ లేనంత గొప్ప విజయాన్ని మన నాయకుడు కేసీఆర్ గారికి కట్టబెట్టి ఈరోజు మరి ముందుకు తీసుకెళ్లిన ఘనత టీఆర్ఎస్ కార్యకర్తలుగా మీకు, తెలంగాణ ప్రజలకే దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.